హలో, నమస్తే అండి. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. మరి ఛానల్లో ఎప్పుడు మగ్గం వర్క్ చూపిస్తూ ఉంటాను కదా, ఇవాళ మగ్గం మెటీరియల్ మనం చీప్గా ఎక్కడ తీసుకోవచ్చో చూపిస్తానండి. చాలా తక్కువ రేటుకి మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర మనకి పాలిక బజార్ అని ఉంటుంది. ఈ వీడియో లోపల మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి మిర్రర్స్ అండి. మిర్రర్స్ వచ్చేసి ఇది 500 గ్రామ్స్ ప్యాకెట్. ఇది రేట్ వచ్చేసి నాకు 210కి ఇచ్చాడండి. నేను ఇలాంటివి అవసరమైన చాలా మిర్రర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట, కొందన్స్ కానీ. మనకి చాలా వెరైటీ ఉంటుంది. మనకి ప్యాకెట్లోని ఇస్తారు, లేదంటే మనం అలా 250 గ్రామ్స్ కానీ 500 గ్రామ్స్ కానీ తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నేను ఇలా అక్కడ చూపిస్తున్నట్టు మీకు ఇవి కొత్తగా వచ్చినాయి అంట మెటీరియల్. మనకి ఎలిఫెంట్లలో ఉన్నాయి. వీటిని కూడా నేను మగ్గం బ్లౌజుల్లో యూజ్ చేయడం చూశాను, చాలా బాగుంటాయి. మనం శారీ కుచ్చుల కింద చేసుకోవచ్చు, మనం బ్లౌజ్ మధ్యలో కూడా ఇవి స్టిచ్ చేసుకోవడానికి వీలవుతాయని చెప్పి ఇలాంటివి కొన్ని ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా వీటికి ఏంటంటే, ఈ ఎలిఫెంట్స్కి మనకి హోల్స్ ఉంటాయన్నమాట. ఇందులో రకరకాలు ఉన్నాయండి, ప్యారెట్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంకా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. ఇలా నేను ఎలిఫెంట్స్ ఒకటిని ప్యారెట్స్ సారీ బటర్ఫ్లైస్ ఒకటి తీసుకున్నాను. ఇలా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంకా వచ్చేసి మనకి మెటీరియల్ లాక్డౌన్లో చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారని, ఆల్మోస్ట్ నేను ఉన్న మెటీరియల్ అతని దగ్గర ఉన్న మెటీరియల్ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను వన్ బై వన్. ఇవి వచ్చేసి జర్కాన్ స్టోన్స్ అండి. బేస్ మనకి స్టోన్స్. ఇవి మనకి బేస్ అనేది చాలా వెరైటీస్లో ఉంటుంది, రకరకాలు తీసుకోవచ్చు. ఇలా మొత్తం జర్కాన్ స్టోన్స్ బేస్లో రకరకాలు వెరైటీస్ అని తీసుకున్నాను. ఇందులో వచ్చేసి వైట్ ఒకటిని, మనకి గోల్డ్ ఒకటి ఉంటుంది స్టోన్స్లో, ఇవి కూడా తీసుకున్నాను. ఇవి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి నాకు 15 రూపీస్ పడిందండి. ఇవి రెండు రకాలు ఉంటాయి స్టోన్ బేస్లో. ఇవి తక్కువ ఉండటం వల్ల తక్కువ ప్యాకెటే తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ ఇవి బీడ్స్ అన్నమాట, 500 గ్రామ్స్ ప్యాకెట్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను 2 కలర్స్. ఇది రేట్ వచ్చేసి నాకు 100 చెప్పాడండి, 100కి ఇచ్చాడు. చెప్పడం అయితే 200 ఎంతో చెప్పాడు. నేను మొత్తం మెటీరియల్ మొత్తం తీసుకుంటాం గురించి 100కి ఇచ్చేసాడు. ఇవి వచ్చేసి మనకి ప్యాకెట్ వచ్చేసి 500 గ్రామ్స్, మనకి 400 చెప్పాడండి. ఇవి లాంగ్ బీడ్స్ కదా, లాంగ్ గ్లాస్ బీడ్స్, రేట్ ఎక్కువ అన్నాడు. ఇవి వచ్చేసి నాకు 220కి ఇచ్చాడండి ఈచ్ ప్యాకెట్. ఇవి ఇప్పుడు చూపిస్తుంది స్మాల్ సైజు లాంగ్ బీడ్స్ అనమాట, పైప్ బీడ్స్ 2 కలర్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 120 ఈచ్కి ఇచ్చాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొందన్స్ అండి. ఇవైతే మనకి కౌంట్ చేసి ఈచ్ కింద అమ్ముతున్నారు. ఇవి వచ్చి నాకు 100 పడింది ఈచ్ ప్యాకెట్. ఇలా అవసరమైన కలర్స్ నేను తీసుకున్నాను. ఇవి డ్రాప్ షేప్ కొందన్స్, ఇవి కూడా 100 తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనం జరి థ్రెడ్ యూజ్ చేస్తాం కదా, మామూలుగా నేను ఎక్కువ తీసుకునేది కొకటిపల్లిలో. దాంట్లో నాకు 50 రూపీస్కి ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి నాకు 30 రూపీస్కి ఇచ్చాడండి ఈచ్, సిల్వర్ ఒకటి, గోల్డ్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చైన్స్ అండి. చైన్స్ వచ్చేసి మనకి షుగర్ బీట్ సైజ్లోని స్టోన్ చైన్స్, కొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్న చైన్స్. ఇలా రకరకాల వెరైటీస్ ఉంటాయి కదా, ఈ వెరైటీస్ వచ్చేసి నాకు ఇవి మీటర్ వచ్చేసి 10 రూపీస్కి ఇచ్చాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ కాసులు. ఇవి ప్యాక్ మీద 180 ఉన్నాయి, కానీ ఎంత ఇచ్చాడంటే 50 పీసెస్ అంట. 50 పీసెస్ని మనకి తక్కువకి ఇచ్చాడు. ఇలా మొత్తం అన్నీ ఆల్మోస్ట్ లక్ష్మీ కాస్ట్లు అయితే 100 పడిందండి. ఇవి అయితే మాత్రం ఈ ప్యాకెట్లు అన్నీ మనకు వచ్చేసి 10 రూపీస్కి ఇచ్చాడు. కొందన్స్ అన్నీ 10 రూపీసే, ఈచ్ ప్యాకెట్ కొందన్స్ 10 రూపీస్. ఇవి కూడా తక్కువకి వచ్చినాయండి, చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా మనకి షేప్ అనేది చాలా డిఫరెంట్గా రేర్గా ఉంటుంది. ఇవి కూడా నాకు 10కి ఇచ్చాడు అనమాట. ఇక అన్ని కలర్స్ కొందన్స్ తీసుకున్నానండి. అవన్నీ మీకు ఇలా ఓపెన్ చేసి ఇలా జస్ట్ ప్యాకెట్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 20 ప్యాకెట్స్ తీసుకుని ఒక్కొక్క ఈచ్ ప్యాకెట్ని నేను మళ్ళీ అగైన్ పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా మనకి దగ్గర నియర్ బై షాప్స్లో దొరుకుతాయి ప్యాకెట్స్, ప్లాస్టిక్ ప్యాకెట్స్ కూడాని. ఇలా ఈచ్ ప్యాకెట్ని ఇలా ఇంకొక దాంట్లో పెట్టుకుంటే మనకి బయటికి రాకుండా ఉంటాయని చెప్పి ఇలా ప్యాక్ చేసేసుకున్నాను అన్నీ.
ఇవి జిప్ లాక్ బ్యాగ్స్ కాబట్టి మనం ఈజీగా ఓపెన్ చేసుకుని మనకు అవసరమైన మెటీరియల్ తీసుకోవచ్చు. ఇక జర్దోసి వచ్చేసి కొంచెం నాకు ఎక్కువగా చెప్పినట్టు అనిపించిందండి. ఇది పైన గోల్డ్ వచ్చేసి 50 చెప్పాడు, 30కి ఇచ్చాడు, మిగతా తక్కువైతే తగ్గించాడు. అంటే మనం జర్దోసి ప్యాకింగ్ బట్టి ఇచ్చాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి యాంకర్ థ్రెడ్స్ వచ్చేసి 4 రూపీస్ ఈచ్ పడిందండి. నెక్స్ట్ నీడిల్స్ కూడా తీసుకున్నాను నేను. నీడిల్స్ కొంచెం సేఫ్ కదా అని చెప్పి వీటిని ఇలా ఒక పేపర్ గుచ్చుకుని మళ్ళీ ప్యాక్లో పెట్టుకుంటాను వేరేగా. ఎగైన్ మళ్ళీ దాన్ని గమ్మున బయటకు వస్తాయేమో అని చెప్పి ఇలా వేరే 2 ప్యాకెట్లో పెట్టుకుంటా ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్. పర్ల్స్ ఆల్మోస్ట్ అన్ని సైజెస్ తీసుకున్నానండి. హాఫ్ బెడ్స్, ఫుల్ బెడ్స్ మనకి ఇవి వచ్చేసి 2 mm నుంచి మనకి 8 mm వరకు అన్ని బీడ్స్ని తీసుకున్నాను. ఇవన్నీ ఆల్రెడీ ఇలా పెట్టేసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 15 తీసుకున్నాడు పర్ల్స్ అయితేనే. ఇలా మొత్తం అన్ని రకాల బీడ్స్ని కొన్ని అవసరమైన బాక్సెస్లో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంబోజింగ్ థ్రెడ్ అండి. ఎంబోజింగ్ థ్రెడ్ 4 mm ఒకటిని 5 mm ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అవసరమైన మెటీరియల్ ఇలా నేను ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని అవసరం కొంచెం రేర్గా యూజ్ చేసి నేను ప్లాస్టిక్ జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటూ ఉంటాను. ఈ విధంగా మనం యూజ్ చేసుకుని మళ్ళీ అగైన్ పోసేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వచ్చేసి సికింద్రాబాద్ పాలికా బజార్. డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ ఇస్తాను.